చిరంజీవి గారు అంటే విపరీతమైన పిచ్చి నాకు. అటువంటి చిరంజీవి గారి దగ్గరే సెల్ఫీ దిగడానికి ట్రై చేయాల. ఎందుకని, ఒకవేళ ఆయన సరిగ్గా రిసీవ్ చేసుకోకపోతే మళ్ళీ అతని మీద అభిమానం తగ్గిపోద్ది. ఎందుకు అభిమానం అట్టాగుంచుకుందాం, దూరంగానే ఉందాం అని చెప్పి దూరంగానే ఉన్నాం. చిరంజీవి దగ్గరే సెల్ఫీ దిగలేదు, నీ దగ్గర దిగుతారా? సెల్ఫీలు వచ్చి ఎవడాడు సెల్ఫీ దిగేవాడు? అంత బుద్ధి తక్కువ ఎవడాడు? రాజకీయాల్లో తిరిగేవాడు నీకు వచ్చి బుద్ధి తక్కువగా అంత అంత బుద్ధి తక్కువ మా పార్టీ ఎవడాడు ఒకటి చెప్పు. నువ్వు దిగాల్సిందే తప్పితే ఎవడో ఒకటి అమర్తో ఆడుతూ ఈడుతో సెల్ఫీలు యథావాత ఏంటే అంటే కుర్రోళ్ళ పేరు మీద మీటింగ్ పెట్టి వీర సుత్తి కబుర్లు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే కాగితాలు చూసి చదువుతాడంటాడు. అసలు మొత్తం నువ్వు ఫుల్లీ యాక్షన్ కదా, సినిమా నటుడు కాబట్టి ఆ టేబుల్ మీద ఇట్ట పెట్టుకుని ఇవన్నీ నువ్వు చెప్పి నేను రాసుకోవాలి, ఇవన్నీ నువ్వు మాట్లాడిన మాటలు, ఇవన్నీ నువ్వు మాట్లాడిన మాటలకి చూసుకున్నావు ఇది మాట్లాడా సరే అని చెప్పని దాని కౌంటర్ మాట్లాడుతున్నాను అంతే. ఆ లైట్ వేసుకుని పక్కన కలజోడు పెట్టుకుని, కలజోడు ఎందుకు మనకి? చెత్తవరం కలజోడు. ముందు కాగితం లేకపోతే చెత్తవరం కలజోడు ఎందుకు? మా తెలియదండి. ముందు కాగితం పెట్టుకుని నువ్వు సదివేసేస్తా, చెత్తవరం కలజోడు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి నీతి కౌర్లు చెబుతున్నా. చివరిలో ముగింపు చెబుతాను, జేబులోంచి ఒక 4 పళ్ళ కాగితం తీసావు చీటీ అంటే లాస్ట్లో రాసి వాట్సాప్ చేసి ఉంటారు మన హైదరాబాద్ కవులు, సినిమా రాసేతలు ఉన్నారు కదా, అంటే ఇది మర్చిపోయాం ఇది వాట్సాప్ చేయండి, ఇక్కడ ప్రింట్అవుట్ తీసుకుని వైజాగ్లో జేబులు పెట్టుకున్నావా, లాస్ట్లో 4 పళ్ళ జీబీ జేబు తీసి చదువుతున్నావు కదా.